మన మన బాడీలో మన బాడీలో ఆక్సిజన్ అనేది రక్తంలో ప్రవహించి వివిధ అవయవాలకి చేరుకుంటుంది. అది ఎలా చేరుకుంటుంది అంటే రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ హెల్ప్తో ఆక్సిజన్ హిమోగ్లోబిన్ కలిసి ఆర్గన్స్ అన్నిటికీ ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఒకవేళ ఎనీమియా ఉన్నట్టయితే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. హిమోగ్లోబిన్ తక్కువైతే ఆక్సిజన్ సరఫరా కూడా అన్ని అవయవాలకి తగ్గిపోవడంతో మనకి ఆ ఆర్గన్ ఫంక్షనింగ్ అనేది పిల్లల్లో తగ్గిపోతుంది. మోస్ట్ ఎఫెక్టెడ్ ఆర్గన్ ఏంటి అంటే బ్రెయిన్. అది కూడా ఎదిగే పిల్లల్లో రక్తం తక్కువగా ఉంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే పిల్లల్లో చురుకుదనం తగ్గిపోయి నీరసంగా ఉండి బాగా ఇరిటబుల్గా ఉండడము, వాళ్ళల్లో ఏంటంటే వేరే పిల్లల కంటే వీళ్ళు తక్కువగా యాక్టివ్గా ఉండడం, స్కూల్ యాక్టివిటీస్లో కానీ రీడింగ్లో కానీ రైటింగ్లో కానీ, ప్లస్ లాంగ్ టర్మ్గా మెంటల్ ఎబిలిటీస్ ఐక్యూ లెవెల్స్ అన్నీ తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే మెంటల్ బ్రెయిన్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ప్లస్ రక్తం అనేది తక్కువగా ఉంటే ఇమ్యూనిటీ కూడా తగ్గి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మనము ఈ ఎనీమియా గురించి, వాటి లక్షణాలు ఏంటి, వాటికి ట్రీట్మెంట్ ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు పిల్లల్లో ఎనీమియా ఎందుకు వస్తుంది అంటే మూడు కారణాలు. రక్తము సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోతే ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంది, లేదా రక్తం ఉత్పత్తి అవుతుంది కానీ రక్తము విరిగిపోవడం వల్ల ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంది, లేకపోతే ఎక్కడి నుంచైనా రక్తస్రావం అంటే బ్లీడింగ్ అవుతుంటే ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నమాట. సో మోస్ట్ చాలా కామన్ కాజ్ ఏంటి అంటే ఎనీమియా వచ్చే కాజ్ మన డైట్లో, అంటే మనము తీసుకునే ఫుడ్లో పోషకాహారాలు సరిపోకపోతే పిల్లలకి ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంది. కామన్ కాజ్ ఏంటి అంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, అంటే వాళ్ళకి పెట్టే ఫుడ్లో ఇనుము ఐరన్ తక్కువగా ఉంటే రక్తం అనేవి ఉత్పత్తి అవ్వడానికి హెల్ప్ అవ్వక ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వీటిని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే మెయిన్ వాళ్ళకి పిల్లల్లో డైట్ కంపల్సరీ మనము ఆకుకూరలు, డైలీ ఆకుకూరలు, లేకపోతే బెల్లంతో చేసిన పదార్థాలు కానీ, రాగి, డేట్స్, ఖర్జూర పండు, అలా కంపల్సరీ ఐరన్ రిచ్ ఉండే ఫుడ్స్ ఉండేటట్టు చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చే మిల్క్ క్వాంటిటీ. సో యూజువల్గా పిల్లల్లో ఎక్కువ మిల్క్ తాగిస్తే హెల్దీగా ఉంటారు అన్న కాన్సెప్ట్ ఉంటుంది. డెఫినెట్గా హెల్దీగా ఉంటారు కానీ ఆ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి వన్ ఇయర్ దాటాక 500 ml మిల్క్ అంటే ఎక్కువ ఇవ్వకూడదు, ఎందుకంటే మిల్క్లో చాలా తక్కువ ఐరన్ ఉంటుంది. ప్లస్ మిల్క్ ఎక్కువగా ఇస్తే వాళ్ళు సాలిడ్ ఫుడ్ తినడం తగ్గించేసేసి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటే రక్తహీనత వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే 1 ఇయర్ తర్వాత పిల్లలకి మిల్క్ క్వాంటిటీ అనేది 500 ml దాటకూడదు. తర్వాత కంపల్సరీ పిల్లలకి నులిపురుగుల మందులు 6 నెలలకు ఒకసారి ఇవ్వాలి, ఎందుకంటే వాటి వల్ల కూడా ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కామన్గా పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే స్కూల్లో ప్రతి 6 నెలలకి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు నులిపురుగులకి అని చెప్పి, అవి వేసుకోవచ్చా లేదా అని. డెఫినెట్గా వేసుకోవచ్చు, వేసుకోవాలి, ఎందుకంటే వాటి వల్ల ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పిల్లలకి ఎనీమియా ఉంది అని ఎలా తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి అంటే బాగా వాళ్ళు నీరసంగా ఉండి యాక్టివ్గా ఉండకుండా చిన్న చిన్న పనులకి ఆయాసం వచ్చేసేసి ఆడుకోకుండా ఉండడము, స్కూల్లో కాన్సన్ట్రేషన్ లేకుండా ఎక్కువగా నిద్రపోవడము, లేకపోతే ఆయాసం రావడము, తినకూడని పదార్థాలు తినడం అంటే మట్టి గడ్డలు, గోడ మీద పెయింట్, బియ్యపు గింజలు అవన్నీ తినబుద్ధి అవ్వడము, ప్లస్ ఎక్కువగా పాలు తాగడము ఫుడ్ తీసుకోకుండా, ప్లస్ ఇవన్నీ లక్షణాలు ఏంటి అంటే ఎనీమియాకి సంబంధించిన లక్షణాలు. అలాగే మనం ఎప్పుడైనా చేతులు చూసుకుంటే పింక్గా ఉంటాయి కొంచెం. ఇది ఎందుకు అంటే బ్లడ్ నార్మల్గా ఉంటే పింక్గా ఉంటుంది, సో బ్లడ్ తక్కువగా ఉంటే వైట్ కలర్లో మారుతుంది. అంటే డెఫినెట్గా మనం ఒకవేళ పిల్లలకి మన హ్యాండ్ వాళ్ళ హ్యాండ్ కంపేర్ చేసుకుని వాళ్ళది బాగా వైట్గా అనిపిస్తే ఒకసారి కంపల్సరీ బ్లడ్ చెక్ చేయించుకోవడం కానీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం కానీ బెటర్, ఎందుకంటే ఎనీమియా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఎనీమియా ఉంటే వీటికి ట్రీట్మెంట్ ఏంటి, మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే డైట్. మనం మెయిన్ డైట్ మార్చుకుని కంపల్సరీ ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడము, అలాగే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఐరన్ మెడిసిన్ వాడడము చేయాలి, ప్లస్ ఈ నులిపురుగులకి మందు వేసుకోవడము,
చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మిల్క్ క్వాంటిటీ లెస్ దెన్ 500 ml ఉండేటట్టు చూసుకోవాలి. ఐరన్ వేసుకునేటప్పుడు, సిరప్ వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యూజువల్గా ఐరన్ సిరప్ ఎంప్టీ స్టమక్ మీద తీసుకుంటే బాగా ఒంటికి పడుతుంది. అలాగే మోషన్ నల్లగా వస్తుంది ఐరన్ సిరప్ వేసుకోవడం వల్ల. దాని వల్ల కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడైనా గ్యాస్ట్రైటిస్ కానీ కడుపు నొప్పి వచ్చినంత మాత్రాన ఐరన్ మెడిసిన్ స్కిప్ చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఐరన్ సిరప్ వేసుకున్నాక కంపల్సరీ నోరు పుక్కలించి ఊసేయాలి, ఎందుకంటే అవి టీత్ కలర్ మార్చేస్తుంది అన్నమాట. ఇవన్నీ చేశాక కూడా డైట్ ప్రాపర్గా ఫాలో అయ్యి, ఐరన్ సిరప్ తీసుకుని, వామ్స్కి మెడిసిన్ వేసుకుని, మిల్క్ క్వాంటిటీ తగ్గించినా కూడా హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ అవ్వకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం కూడా ఉండొచ్చు. కాబట్టి డెఫినెట్లీ అప్పుడు పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ని కలిసి ఎందుకు ఎనీమియా వస్తుందో అని ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి.